చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ వేరు వేరు కాదు ఇద్దరు తోడు దొంగలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చే ప్యాకేజీ కోసం పని చేసే దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్ అనేది అనేక సందర్భాల్లో చెప్పడం జరిగింది ఆ రోజు అన్నాడు నన్ను దత్తపుత్రుడు అన్న ప్యాకేజీ స్టార్ అన్న చెప్పు తీసుకొని కొడతానన్న పవన్ కళ్యాణ్ ఈ రోజు ఆ చెప్పుతో ఆయన ఆయన కొట్టుకుంటాడా లేకపోతే జైల్లో ములాఖత్ అయ్యడే ఆ పెద్ద మనిషిని కొడతాడో ఆయనే చెప్పాల్సిన విషయం ఎందుకంటే ఈ రోజు బీజేపీతో పొత్తులో ఉండగా బీజేపీతో డిస్కస్ చేయకుండా అలాగే తన పార్టీలో ఇద్దరు పెద్దలని చెప్పుకుంటారు కదా నాదెండ్ల మనోహర్ అలాగే వాళ్ళ బ్రదరు వాళ్ళెవరూ కూడా లేకుండా తనకి ప్యాకేజే ముఖ్యం తన కార్యకర్తలు గాని తన నాయకులు గాని లేదా తాను పొత్తులో ఉన్న బీజేపీ నాకు అవసరం లేదు అన్నట్టుగా ఈరోజు జైల్లో వెళ్ళి దొంగతనం చేసిన దొంగతో ఈరోజు పొత్తు పెట్టుకున్నాడు అంటే ప్యాకేజీ ఎంత భారీ స్థాయిలో ఆయనకు అందిందో మనం తెలుసుకోవాలి ఆయన సినిమాలోనే ఆయన చెప్పాడు నాకు కొంచెం తిక్కు ఉంది దానికి ఒక లెక్క ఉంది అని ఆయన తిక్క జన సైనికులు ఆయన లెక్క ప్యాకేజీ సక్రమంగా ఈరోజు ప్రజలందరూ కూడా అర్థం చేసుకున్నారు ఈ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అనేవాడు ప్యాకేజీ స్టార్ మొత్తమే పొత్తుల స్టార్ మాత్రమే ప్రజల కోసం ఈయన పార్టీ పెట్టలేదు అనేది ప్రజలకు తెలుసు కాబట్టే ప్రజలు ఆయన 2019లోనే రెండు చోట్ల ఓడించారు కాబట్టి ప్రజలు చాలా తెలివైన వాళ్ళు వీళ్ళు వేసే డ్రామాలు కానీ వీళ్ళ పచ్చ ఛానళ్ళు వీళ్ళకి ఇచ్చే హైప్ కానీ ఎవరు పట్టించుకునే పరిస్థితి లేరు ప్యాకేజ్ తీసుకున్నాం అన్నారు కాబట్టి ప్యాకేజ్ అనేది మేము ఇవ్వలేదని చెప్పేసి నేను నారా లోకేష్ కూడా నిన్న రాజమండ్రి నుంచి కూడా చెప్పాడు కదా ప్యాకేజ్ అనేది మేమే ఇవ్వలేదు ఎలా నిరూపిస్తారు 4 సంవత్సరాలుగా మీ గవర్నమెంట్ ఉన్నారు కదా మరి ప్యాకేజ్ అంటున్నారు కదా దాన్ని నిరూపించండి అని చెప్పేసి సవాల్ ఇస్తున్నాను నారా లోకేష్ ఇలాగే చంద్రబాబు నాయుడు అన్ని చోట్లకు పోయి వాళ్ళ నానే నన్ను ఏం పీకలేకపోయాడు నా అనుభవంతో లేదు ఆయన వయసు నన్ను ఏం పీక్తాడో పీక్కు అన్నాడు సో ఈరోజు దేవుడు అనేవాడు ఉన్నాడు విర్రవీగి అధికార అహంకారంతో మదంతో మాట్లాడిన చంద్రబాబు నాయుడు ఈరోజు సాక్ష్యాధారాలతో ఎలా దొరికాడు ఎలా జైల్లో కూర్చున్నాడో లోకేష్ తెలుసుకోవాలి నెక్స్ట్ నీదే నాయన నువ్వు కూడా లోపలికి వెళ్ళే సమయం వచ్చింది తొందరగా రెడీగా ఉండు అని చెప్తున్నా నారా లోకేష్ను భువనేశ్వరి నిన్న ఢిల్లీ బయలుదేరే కదా పెద్దలను కలుస్తాం ఇవాళ రాష్ట్రపతికి కూడా మేము ఇది కంప్లైంట్ చేస్తాము అంటే ఇక్కడ అన్యాయంగా చంద్రబాబుని అరెస్ట్ చేశారని చెప్పేసి వాళ్ళ చెప్తే ఇంకా మంచిది నేషనల్ మీడియా ద్వారా దేశమంతా తెలుస్తుంది చంద్రబాబు నాయుడు అనేవాడు స్కిల్ డెవలప్మెంట్ స్కీమ్లో ఏ విధంగా 100 కోట్లు దోచేశాడు ఎంత స్కిల్డ్గా దోచేశాడో దేశమంతా కూడా తెలుసుకునే అవకాశం ఉంటుంది ఈరోజు నేను లోకేష్కి అలాగే భువనేశ్వర్కి సూటుగా ఛాలెంజ్ చేస్తున్నా మేము తప్పు చేయలేదు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అనేది మా ప్రభుత్వంలో జరగలేదు అని మీకు నమ్మకం ఉంటే మీకు దమ్ము ధైర్యం ఉంటే అదే ఢిల్లీలో మీకు సిబిఐ ఆఫీస్ ఉంది కదా ఈడీ ఆఫీస్ ఉంది కదా అక్కడికి వెళ్ళండి మేము తప్పు చేయలేదు మేము ధైర్యంగా సిబిఐ ఎంక్వైరీ ఈడీ ఎంక్వైరీ చేయించుకోవడానికి రెడీగా ఉన్నాము మాకు ఈ ఆస్తులు ఎలా వచ్చాయి లేదా ఈ డబ్బులు ఎలా మా అకౌంట్లోకి వచ్చాయి అనే దాని మీద విచారణకు మేము సిద్ధంగా ఉన్నాము అని చెప్పి వాళ్ళు రెడీగా రాసిస్తే రాష్ట్ర ప్రజలకే కాదు దేశ ప్రజలకు కూడా వీళ్ళు ఎలాంటి దొంగలు ఏ విధంగా నారావారిపల్లిలో 1 సెంటు ఇంట్లో పుట్టి 2 ఎకరాల తండ్రి దగ్గర చదువుకొని ఈరోజు ఇన్ని 1000 కోట్లకు ఎలా అధిపతి అయ్యాడో అందరికి కూడా తెలుస్తుంది పైన వైఎస్ఆర్ గారు చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంటారని నేను అనుకుంటున్నా ఎందుకంటే డాక్టర్ అయిన వైఎస్ఆర్ గారు 1 రూపాయికే వైద్యాన్ని అందించి ప్రజలందరి మన్ననలు పొందారు ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఆరోగ్యశ్రీ ద్వారా పేద ప్రజలకి అప్పుల పాలు కాకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించిన విషయం మనందరికీ తెలుసు డాక్టర్ గారి అబ్బాయి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు తండ్రిని మించిన తనయుడిగా తండ్రి 2 అడుగులు వేస్తే వైద్య రంగంలో జగన్ గారు 4 అడుగులు ముందుకు వేసి ఈరోజు దాదాపుగా 8480 కోట్ల రూపాయలతో 17 మెడికల్ కాలేజీల్ని కన్స్ట్రక్ట్ చేయటమే కాకుండా అందులో 5 ఓపెన్ చేసి ఈరోజు పేద ప్రజలకి తానున్నాను అన్న భరోసాని ఇవ్వటం మనం చూస్తున్నాం అంతేకాకుండా 16000 కోట్ల రూపాయల్ని నాడు నేడు కింద ఈరోజు 100-bedded హాస్పిటల్సు సిహెచ్సిసు పిహెచ్సిసు అన్నీ రెన్యువేట్ చేయటమే కాకుండా ఈరోజు అర్బన్ ప్రాంతాల్లో అర్బన్ హెల్త్ సెంటర్లు కూడా ఇవ్వటమే కాకుండా ప్రతి మండలంకి అవసరం మేరకు 2వ పిహెచ్ని కూడా ఇవ్వటమే కాకుండా పిహెచ్సి ఇవ్వటమే కాకుండా మరి డాక్టర్స్ని అలాగే మెడికల్ సిబ్బంది ఎవరైతే ఉన్నారో 53,000 మందిని రిక్రూట్ చేసి ఈరోజు మందులు
పరికరాలతో అన్ని ఫెసిలిటీస్ తో ఈ రోజు ప్రభుత్వ హాస్పిటల్ కి రావడానికి ప్రజలు హ్యాపీగా వచ్చే విధంగా చేయడం అనేది మనం గమనించాలి ఎందుకంటే గతంలో మీరు చూస్తే ప్రభుత్వ హాస్పిటల్ అంటే భయపడే వాళ్ళు అందరూ అప్పో సప్పో చేసి ప్రైవేట్ హాస్పిటల్ కి వెళ్ళే వాళ్ళు కానీ రాజశేఖర్ రెడ్డి గారు ఆరోగ్యశ్రీ తెచ్చాక ప్రైవేట్ హాస్పిటల్ లో కూడా ఈ రోజు దర్జాగా పేదవాడు ఆరోగ్యం మెరుగుపరుచుకునేందుకు చూసుకునేవారు కానీ ఈ రోజు మన ఆంధ్రప్రదేశ్ లోనే మెడికల్ కాలేజీలు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వస్తున్నాయి వాటితో పాటు ఉన్న వాటికి అన్ని రకాల సౌకర్యాలను జగన్ మోహన్ రెడ్డి గారు అందించినందుకు ఈ రాష్ట్ర ప్రజలందరి తరఫున ఆయనకి పాదాభివందనం చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అంతే కాకుండా ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి ఏ విధంగా మరి ప్రజలకు వారి గ్రామంలోనే వారికి ఆరోగ్యాన్ని అందించే విధంగా మందులు గాని టెస్టింగ్లు గాని చేయటం మనం చూస్తున్నాం అది కాకుండా దేశంలో ఎవరు చేయనటువంటి విధంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తో ఏ విధంగా ముందుకు వెళ్తున్నామో చూస్తున్నాం ఈ రోజు నుంచి జగనన్న ఆరోగ్య సురక్ష కార్యక్రమం ద్వారా ప్రతి ఇంటికి వెళ్లి ఎవరెవరికి షుగర్ ఉంది లేదా ఎవరికి బీపీ ఉంది ఎవరికి ఏ జబ్బు ఉందో కూడా తెలుసుకొని ఏఎన్ఎంల్ని పంపించి పరీక్షలు చేయించి 15 రోజుల తర్వాత క్యాంపులు ఏర్పాటు చేస్తున్నారు ఎవరైతే స్పెషలిస్టులు ఉన్నారో వైద్య రంగంలో వాళ్ళందరూ కూడా ఈ క్యాంపులకు వచ్చి పేద ప్రజలకు వైద్యాన్ని అందించబోతున్నారు ఇది నా భూతో నా భవిష్యత్ వైద్య రంగంలో అని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా ఈ రాష్ట్రం కోసం ఈ రాష్ట్రంలో ఉన్న పేద ప్రజల కోసం అహర్నిశలు ఆలోచించే జగనన్న లాంటి మనసున్న నాయకుడిని కన్నందుకు వైఎస్ఆర్ గారికి విజయమ్మకి పాదాభివందనాలు చేసుకుంటున్నాం అలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తున్న జగనన్న పార్టీలో ఒక క్యాబినెట్ మంత్రిగా ఉండటం అనేది నా అదృష్టంగా కూడా భావిస్తున్నాను ముఖ్యంగా ఈ జిల్లా మచిలీపట్నం ఇన్ఛార్జ్ మంత్రిగా మొన్ననే ఏ విధంగా పోర్టు పనులు ప్రారంభమై చకచకా ముందుకు వెళ్తున్నాయో చూస్తున్నాం ఈరోజు మెడికల్ కాలేజ్ పనులు కూడా పూర్తయి మరి ఫస్ట్ ఇయర్ కూడా స్టార్ట్ అవటం అనేది నాకు నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది సరే